బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారా, షాపింగ్ వీడియో చూపిస్తున్నాను. అనగానే ఎక్కడ లేని ఉత్సాహం, ఆనందంతో వీడియో చేస్తున్నాను అనమాట. ఎంతైనా మనం కొనుక్కున్నవి జనరల్గా ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా షేర్ చేసి, ఐ మీన్ చూపించాలన్నా, ఇది పోయి తీసుకున్నా ఎలా ఉంది అని అడగాలన్నా, ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది మన లేడీస్కి ముఖ్యంగా. సరే, ఇంతకీ విషయం ఏంటంటే శ్రావణ మాసం వచ్చేస్తుంది, అలాగే నెక్స్ట్ శ్రావణ మాసం అవ్వగానే వినాయక చవితి వచ్చేస్తుంది. నాదైతే 1వ తారీఖు కదా ఇవాళ, మొన్న 30th నా బర్త్డే అయింది. సో నేను నా బర్త్డే అండ్ శ్రావణ మాసం కోసం ఈ మధ్య రీసెంట్గా ఎగ్జిబిషన్కి వెళ్ళాం కదా, చూపించా కదా ఎగ్జిబిషన్ వీడియో, అక్కడ నేను కొంచెం షాపింగ్ చేశాను అని చెప్పాను, కానీ నేనేం కొనుక్కున్నాను అనేది మీకు చూపించలేదు. సో అందుకని చెప్పి ఇవాళ ఎప్పుడు డైట్ వీడియోలే కదా, సరదాగా నేను చేసిన షాపింగ్ ఏంటో షేర్ చేద్దాం. చాలామంది అడుగుతున్నారు, అబ్బా ఏం కొన్నావు, చూపించలేదు ఏంటిగా అవుతుంది అని. సో అవి చూపించబోతున్నాను. అవి ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇంతకీ షాపింగ్ స్టార్ట్ చేస్తున్న డ్రెస్సులు అండ్ చీరలు, అందులో ఫస్ట్ డ్రెస్ చూపిస్తున్నాను. ఒకటైతే రెడీమేడ్గానే కొనుక్కున్నాను, ఒకటేమో చేయించుకుంటున్నాను అని చెప్పాను కదా, అందులో ఫస్ట్ రెడీమేడ్గా కొనుక్కున్నా చూపిస్తున్నా. ఇదైతే అనన్య ఆర్ సంథింగ్, నేను ఆ షాప్ పేరు ఎడిట్ చేసేటప్పుడు నేను మీ కింద యాడ్ చేస్తాను. నా దగ్గర మళ్ళీ ఆ వీడియో చూస్తే కానీ గుర్తురాదు నాకు ఆ షాప్ పేరు, ఎందుకంటే కొన్న తర్వాత చాలా రోజులైంది కదా వీడియో పోస్ట్ చేయడానికి. ఆ రోజు నేను ఆ స్టాల్ పేరు కార్డ్ తీసుకున్న, ఎగ్జాక్ట్గా ఏతో స్టార్ట్ అవుతాబ్బా ఏదో, బట్ కింద యాడ్ చేస్తా చూడండి. ఇదిగోండి ఈ డ్రెస్ కొనుక్కున్నా, మంచి కాటన్ ఖాదీ కలరు, సెల్ఫ్ వర్క్ ఉంది టాప్ అంతా. ఇదిగోండి అసలు ఎంత బాగుందో, బర్త్డే కానీ కొనుక్కున్నా కానీ వేసుకోవాలి. సో ఇది దీనికి ఏమిచ్చారంటే మంచి కాటన్ ప్యాంటు. నేనైతే అబ్బా ఈ మధ్య కాలంలో డ్రెస్సులు సపరేట్గా కొనడం అనేది మానేసా, సెట్ లాగా తీసేసుకుంటున్న డ్రెస్ టాప్ బాటమ్ అండ్ దుప్పట్టా చాలా తక్కువ రేట్లోనే మంచిగా దొరుకుతున్నాయి. అనవసరంగా ఒక టాప్ కొని దానికి మళ్ళీ ప్యాంటు కొని దానికి మళ్ళీ కొన్నిసార్లు దుప్పట్టా మిక్స్ చేసేసరికి చాలా ఖర్చు అవుతుంది. దానికన్నా ఎగ్జిబిషన్స్ లాంటి చోట ఇలాంటివి కొనుక్కోవడం చాలా హ్యాపీగా ఉంటుంది. దానికి చూడండి కాంట్రాస్ట్గా మంచి పీచ్ లైక్ పింక్ దుప్పట్టా ఇచ్చారు. సో చూడండి ఎంత బాగుంటుందో అసలు ఇది వేసుకుంటే. ఇదిగోండి డ్రెస్ విత్ దుప్పట్ట చాలా బాగుంది కదా. సో ఇది వచ్చేసరికి నేను షాప్ పేరు యాడ్ చేస్తాను. ఇది ఎంత పడిందబ్బా, 2000 చేంజ్ పడిందబ్బా, ఎగ్జాక్ట్ గుర్తులేదు. నేనైతే బేసిక్గా ప్రైసెస్ ఏమీ మెన్షన్ చేయట్లేదు అన్ని. అండ్ ఇది నా బర్త్డే డ్రెస్. ఈ డ్రెస్ చూపించిన తర్వాత ఇది వేసుకుంటే ఎలా ఉంది అనేది నేను మీకు క్లిప్పింగ్ యాడ్ చేస్తాను దీంట్లో. ఇది నేను 30th నా బర్త్డే రోజు వేసుకున్నాను. ఇదిగా అండి, ఆ రోజు నేను మీకు ఎగ్జిబిషన్లో చూపించా కదా, మా అపార్ట్మెంట్లో మా పైన ఒక ఆంటీ వాళ్ళ అమ్మాయి బొటీక్ ఉంటుంది అని చెప్పి ఆ బొటీక్ అమ్మాయి స్టాల్ కూడా చూపించాను, రజనీ అని, రోజ్ పెటల్స్ బై రజనీ. అంటే ఆ పేరే ఎందుకు గుర్తుంది గౌతమి అనుకుంటారా, ఇందాక చెప్పలేదని. ఇది మా ఇంటి దగ్గర అమ్మాయి కదా, సో తంది. దీని దగ్గర యాక్చువల్లీ నేను చీర కూడా తీసుకున్నాను వరలక్ష్మి వ్రతం కోసం. సో ఫస్ట్ అయితే ఇది డ్రెస్ చేయించుకున్నా, చీర కూడా వచ్చింది, కాకపోతే బ్లౌజ్ స్టిచ్చింగ్లో ఉందన్నమాట, బట్ మీకు చీర చూపిస్తా. ఇదిగోండి డ్రెస్, ఫస్ట్ యాక్చువల్లీ రాయల్ బ్లూ చేయించుకుందాం అనుకున్నా ఈ ఫ్యాబ్రిక్, అయితే మరీ కొట్ట వచ్చినట్టు కనిపిస్తుంది అని చెప్పి రెడ్ తీసుకున్నా. పైతని
ఇక్కడ ప్యారెట్లు రకరకాల డిజైన్స్ ఉంటాయి కదా, నేను లోటస్లు తీసుకున్నాను. ఈ ఫ్యాబ్రిక్ నేను సెలెక్ట్ చేసుకున్నా, ఈ కలర్ నేనే సెలెక్ట్ చేసుకున్నా. మనకి ఏదైనా కావాలంటే తను డై కూడా చేపిస్తానంది, అంటే షిఫాన్ కావాలా జార్జెట్ కావాలా అని చెప్పి అడిగింది అనమాట. నేను షిఫాన్ కావాలని చెప్పాను. ఏ కలర్ కావాలో కూడా మనకి చెప్తే డైయింగ్ చేపించి దాన్ని బట్టి చేపిస్తానంది. సో ఇది డ్రెస్ టాప్, దీనికి మూడు వైపులా వర్క్ వచ్చింది అండ్ ఏ లైన్ కట్ అంటారే అలాగా. బ్యాక్ ఏమో ఇలా జిప్ పెట్టింది అనమాట. సో స్టిచ్చింగ్ జిప్ ఉండటం వల్ల ఏమో తెలీదు చాలా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చింది. వేసుకున్నా, క్లిప్పింగ్ యాడ్ చేశాను చూడండి, చాలా బాగుందబ్బా. తిన అయితే మా అపార్ట్మెంట్లో అమ్మాయి రోజ్ పెటల్స్ బై రజని, ఇన్స్టాగ్రామ్లో తిన పేజ్ కూడా ఉంటుంది. సో తన దగ్గర చేయించుకున్నాం. మీకు ఆల్రెడీ నేను ఎగ్జిబిషన్ వీడియోలో చెప్పా కూడా, నేను ఒక డ్రెస్ చేయించుకుంటున్నా తన దగ్గర అని చెప్పి, ఆ మోడల్లో అని చెప్పి. నేను ఎగ్జిబిషన్లో చూపించింది, ఇక్కడ డిజైన్ వేరే ఉంది, నేను వేరే పెట్టించుకున్నాను క్లాత్. తన పిక్స్ పెట్టింది, నీకు ఏం కావాలో సెలెక్ట్ చేసుకో అని, ఏ కలర్ కావాలో ఫ్యాబ్రిక్ అని, దాన్ని బట్టి నేను సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ తర్వాత ఈ చీర, ఇది ఫ్యాన్సీ అబ్బా. ఇది నాకు మెటీరియల్ ఏంటో కూడా తెలీదు. ఇది ఎగ్జిబిషన్లో తీసుకున్నదే. ఇది అక్కడ టసర్స్ అవన్నీ అమ్ముతుంది ఒక అమ్మాయి, తన దగ్గర చూసి తీసుకున్నా. తనైతే నన్ను గుర్తుపట్టింది కూడా, మీరు గౌతమి గారు కదా అని చెప్పి. నేను ఫుల్ అయితే మొత్తం ఏమి ఓపెన్ చేసి చూపేట్లా, ఎందుకంటే చీర అంతా ఇలానే ఉంటుంది. నాకు ఇది ప్రైస్ కూడా ఎక్కువ పడలేదు అనుకుంటా, 3000 లోపే పడింది అనుకుంటా, 3000 అలాగా. ఇది నాకు కలర్ నచ్చి బేసిక్గా మంచి పికాక్ గ్రీన్ అంటారే, పికాక్ బ్లూ గ్రీన్ మిక్స్ అలాగా, దానికి చాక్లెట్ బ్రౌన్ కలర్ బార్డర్. నాకు ఫ్లోరల్ ప్రింట్స్ చాలా ఇష్టం అందుకని చెప్పి ఈ చీర తీసుకున్నా. ఇదైతే ఇది ఎగ్జిబిషన్లోనే. సో ఎగ్జిబిషన్లో చేసిన షాపింగ్ చూపించలేదు కదా మీకు. ఇది కూడా పళ్ళు చాలా సింపుల్గా వచ్చింది. ఇది పళ్ళు ఇంతే, సెల్ఫ్ కలర్ అదే బార్డర్ కలరు. సో ఇదైతే చీర ఇంతే, చీర అంతా ఇంతే. సో ఇదైతే నేను అంటే శ్రావణ మాసం కోసం తీసుకున్నదే, అంటే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం రోజు నేను కట్టుకునేది ఒకటి, అమ్మవారి దగ్గర పెట్టేది ఒకటి, పూజల పేర్లు చెప్పుకొని చీరలు కొనుక్కొని నిజంగా అమ్మవారికి పెట్టేది ఒకటి, అండ్ అమ్మవారి విగ్రహం కలశం పెట్టి విగ్రహం పెడితే కనుక విగ్రహానికి కట్టేది ఒకటి. సో ఈ చీర అయితే నేను ఈసారి యాక్చువల్లీ విగ్రహం కలశం వరకే పెడదామన్న ఆలోచనలో ఉన్నాను, టైం బట్టి కొంచెం నాకు వేరే పని కూడా ఉందన్నమాట. సో త్వరగా ఓకే నేను మేనేజ్ చేయగలను అనుకుంటే కనుక అమ్మవారి విగ్రహం కూడా పెడతాను. పెడితే మాత్రం ఈ చీర నేను అలంకారంకి వాడదాం అనుకుంటున్నా. సో ఇది నెక్స్ట్ వచ్చి నాకు చాలా 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 నచ్చి తీసుకున్న చీర. అసలు ఎంత బాగుందంటే ఇంకా కట్టుకోలా. యాక్చువల్లీ ఇది బర్త్డే కదట్టే తీసుకున్నా, మేబీ శ్రావణ మాసంలో ఏదో ఒక శుక్రవారం కట్టుకుంటా. ఇదిగోండి ప్యూర్ షిఫాన్ చీర, మంచి అసలు ఈ కలర్ ఏమని చెప్పాలి, బ్రౌనా లేదా ఏమంటారు, ఈ కలర్ని ఏమంటారో మీరే కింద కమెంట్స్లో చెప్పండి. నాకు ఎగ్జాక్ట్గా ఈ కలర్ని ఎలా, గోధుమ పిండి కలర్లో బ్రౌన్ కలర్లో ఏదో మిక్స్ అయినట్టు, వుడ్ కలర్ మిక్స్ అయినట్టు ఏదో సంథింగ్ డిఫరెంట్గా ఉందబ్బా. దానికి ఫుల్ కాంట్రాస్ట్ బార్డర్ వచ్చింది, బార్డర్లో చిన్న వర్క్ వచ్చింది, చీర ఇలాగే వచ్చింది. ప్యూర్ షిఫాన్ చీర, అసలు పట్టుకుంటే జారిపోతుంది. నాకు ఇది మడతలు ఓపెన్ చేయాలన్నా కూడా భయం వస్తుంది, మళ్ళీ మడత వేయాలంటే చాలా కష్టం. కట్టుకునేటప్పుడు కూడా ఈ కొంచెం షిఫాన్ చీరలతో మనం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఊరికే దారాలు అవి పడితే పీక్ వచ్చినట్టు వస్తాయి. కానీ ఎలా కావాలంటే అలా కట్టుకోవచ్చు. ఇలాంటి చీరలు కట్టుకుంటే ఇంకా చాలా సన్నక్క అనుకుంటుంది. సో నాకు ఇలాంటి స్మూత్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్స్ అంటే చాలా ఇష్టం. సో ఇది చీర, దీనికి బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ అనమాట, పళ్ళు ఐ మీన్ బార్డర్కి వచ్చినట్టు వచ్చింది. ఇది కూడా ఇది స్టిచ్చింగ్ అయిపోయి కూడా వచ్చేసింది. ఇది శ్రావణ మాసంలో ఏదో ఒక రోజు కట్టుకుందాం అనుకున్నా, ఏదో ఒక శుక్రవారం పిలుస్తూ ఉంటారు కదబ్బా. యాక్చువల్లీ శ్రావణ మాసానికి వినాయక చవితికో యూజ్ చేయొచ్చు అన్నట్టు నచ్చి తీసుకున్న చీర అనమాట. ఈ చీర వచ్చేసి ఎక్కడ తీసుకున్నానంటే మా టైలర్ ఆంటీ, నేను పెద్ద మీకు చెప్తా ఉంటాను కదా మా టైలర్ ఆంటీ మా టైలర్ ఆంటీ మా టైలర్ ఆంటీ అని చెప్పి మా టైలర్ ఆంటీ దగ్గర తీసుకున్నా. తన దగ్గర నేను వెళ్ళినప్పుడు 2-3 కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయి, లైట్ బ్లూకి డార్క్ బ్లూ, లైట్ పింక్కి డార్క్ పింక్, అట్లా బార్డర్స్ ఉన్నాయి. అవి నాకు రొటీన్ కలర్స్ కదా, ఈ కలర్ చాలా డిఫరెంట్గా అనిపించింది అందుకని చెప్పి మా టైలర్ ఆంటీ దగ్గర ఈ చీర తీసుకున్నా. ఇది ఒకటి. అండ్ ఇది ఫ్రమ్ ఎగ్జిబిషన్, ఇది కూడా. ఇది వచ్చేసరికి ఈ స్టాల్ వాళ్ళది కూడా
ఈ స్టాల్ పేరు కూడా గుర్తుంది, హనీ డిజైనర్ స్టూడియో అని చెప్పి. నేను వీళ్ళ దగ్గర నాకు చాలా నచ్చినాయి యాంటిక్ కలర్స్, అంటే వింటేజ్ కలర్ కాంబినేషన్స్, ఓల్డ్ కలర్ కాంబినేషన్స్. నేను తమిళనాడులో కూడా వీళ్ళ చీర ఫోటో పెట్టాను, హనీ డిజైనర్ స్టూడియో అని చెప్పి వీళ్ళు ఈ ఆంటీ నాకు ఆ రోజు బాగా పరిచయం అయ్యారు. వీళ్ళ ఏమంటారు, వీళ్ళ స్టాల్ ఏమో కానీ వాళ్ళు బాగా పరిచయం అయ్యారు నాకు. సో వాళ్ళది కార్డు తెచ్చుకున్నాను నేను. సో ఆ రోజు నేను అక్కడ కొనలేదు, ఇది వీళ్ళ స్టోర్కి వెళ్ళాను అనమాట. వీళ్ళ స్టోర్ వచ్చేసి విజయవాడ పక్కనే గుంటుపల్లి అని ఒక ఊరు ఉంటుంది, ఆ ఊరు వెళ్ళామన్నమాట అనుకోకుండా. సో ఏదో ఫంక్షన్ ఉండి వెళ్ళి ఎలాగో వెళ్ళాం కదా అని చెప్పి వాళ్ళ స్టోర్ అక్కడే అని తెలుసు వెళ్ళానమాట స్టోర్కి. వెళ్ళినప్పుడు వాళ్ళ స్టోర్లో నేను చూసి తీసుకున్నా. మీకు చాలాసార్లు చెప్పాను, మీకు నీ ఫేవరెట్ ఫ్యాబ్రిక్ డిజైన్ ఏంటిగా అవుతుంది అంటే ఫ్లోరల్ ప్రింట్స్ బాగా ఇష్టం అని చెప్పి చెప్పారు. ఫ్యాబ్రిక్ ఏంటి అంటే ఎప్పుడు చెప్తా ఐ లైక్ ఆర్గాన్జా, ఆర్గాన్జా అంటే చాలా ఇష్టం. సో ఇదిగోండి ఆర్గాన్జా. ఆర్గాన్జాలో నాకు అసలు ఈ కైండ్ ఆఫ్ క్లియర్ అసలు లేదు మొత్తం. నేను వీడియో చేస్తుంటే మా షుగర్ డోర్ కొడుతున్నాను. సో ప్యూర్ ఆర్గాన్జాకి మొత్తం మెషిన్ వర్క్ ఆల్ సైడ్స్ వచ్చింది, చీర అంతా చిన్న చిన్న బుట్ట వచ్చింది ప్యూర్ ఆర్గాన్జా. ఇదిగోండి నేను హనీస్ డిజైనర్ స్టూడియో గుంటుపల్లి, కానీ లేబుల్ కూడా తీయలేదు, వాళ్ళ దగ్గర తీసుకున్నాను ఇది. ఇది ఇంకా బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాలి. ఇది కానీ మా ఏమంటారు మా బొటీక్, ఐ మీన్ నేను వర్కులు చేయించుకున్న ఆంటీ దగ్గర కొన్న చీర కానీ వినాయక చవితికి కట్టుకుంటా, ఏదో ఒకటి వినాయక చవితికి కట్టుకుంటే, ఒకటి శ్రావణ మాసంలో కట్టుకుంటా. సో వీళ్ళది అనమాట ఈ చీర. వీళ్ళదైతే ఎగ్జిబిషన్లో కూడా నాకు బాగా నచ్చింది. నేను మీకు చెప్పాను కూడా నాకు 2-3 స్టాల్స్ బాగా నచ్చాయి. ఒక డ్రెస్సులు, ఆ డ్రెస్ తీసుకున్న స్టాలు, టసర్స్, ఆ చీర తీసుకున్న స్టాల్, ఆ ఫ్లోరల్ చీర తీసుకున్న స్టాల్, ఈ స్టాల్ బాగా నచ్చాయని చెప్పి నేను మీకు మెన్షన్ కూడా చేశాను. అండ్ ఇంకోటి వీళ్ళు ఇవాళ 1st తారీఖు కదా, రేపు 3rd గుంటూరు దగ్గర రెయింట్రీ పార్క్ అని ఒక అపార్ట్మెంట్ ఉంది, చాలామందికి ఐడియా ఉండొచ్చు, కాజా టోల్ గేట్ దగ్గర. రెయింట్రీ పార్క్ పెద్ద గేటెడ్ కమ్యూనిటీ, ఆ కమ్యూనిటీలో వీళ్ళది ఎగ్జిబిషన్ కూడా పెట్టబోతున్నారు 3rd, August 3rd. నేనైతే వెళ్తున్నా, ఎగ్జిబిషన్కి వెళ్దాం అనుకున్నా, ఎందుకంటే నా కోసం కాదు మా ఫ్రెండ్ అడిగింది, నాది చీర చూపిస్తే చాలా బాగుంది నేను కూడా వస్తా అంది. సో తనతో కలిసి ఊరికే వెళ్దాం అనుకుంటున్నా. ఇన్ కేస్ గుంటూరు విజయవాడ వాళ్ళు ఎవరైనా సరే ఉంటే చక్కగా శ్రావణ మాసం కోసం వెళ్ళి షాపింగ్ చేసుకోవచ్చు. ముందే చెప్తున్నానబ్బా, వీడియో చూసేస్ కింద గౌతమి నువ్వు ప్రమోషన్స్ చేసావని మాత్రం కమెంట్లు పెట్టకండి దయచేసి, ఎందుకంటే ఇవన్నీ నేను ఎక్కడెక్కడో తెచ్చుకునే కదా, నాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి నేను కొనుక్కున్నవి. ఈసారి షాపింగ్ అంతా నా నోన్ పీపుల్ మధ్యలోనే జరిగింది. ఇదేమో ఎగ్జిబిషన్ చీర, ఈ డ్రెస్ ఏమో అపార్ట్మెంట్ దగ్గర నుంచి అమ్మాయి దగ్గర నుంచి, ఈ చీర ఏమో మా బొటీక్ ఆంటీ దగ్గర నుంచి, ఈ చీర ఎగ్జిబిషన్, ఆ డ్రెస్ ఎగ్జిబిషన్, ఇంకొకటి ఉంది వరలక్ష్మి వ్రతం రోజు నేను కట్టుకోవడానికి. ఈసారి ఫుల్ ట్రెడిషనల్ వేలో వెళ్ళానమాట, ప్యూర్ గద్వాల చీర కొనుక్కున్నా. నాకు అంటే లేని కొనుక్కుంటున్నా, కంచిపట్టు ఉంది, ఉప్పాడ ఉంది, ఇక్కత్తు ఉంది, అట్లా కొన్ని ఫ్యాబ్రిక్స్ ఉంటా ఉంటాయి కదా, ఈసారి గద్వాల లేదు నాకు, అందుకని గద్వాల చీర తీసుకున్నా. నెక్స్ట్ ఆ చీర చూపిస్తా చూడండి. నెక్స్ట్ వచ్చేసి నా వరలక్ష్మి వ్రతం చీర, ఇది మళ్ళీ గ్రీనే. ఈ గ్రీనే అంటూ చూసి చూసి మీకు కూడా బోర్ కొట్టుంటుంది గౌతమి నీ గ్రీన్ పిచ్చేటని. ఇదిగోండి గ్రీన్ గద్వాల చీర. ఇందులో కూడా మళ్ళీ యాక్చువల్లీ కొత్త మోడల్, అంటే గద్వాల్లో కూడా కొంచెం ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళు కట్టుకునే రకాలు కూడా చాలా రకాలు వచ్చినాయి, అయినా కూడా గద్వాలు గద్వాలే, అది ఎలా ఉంటుందో అలా కట్టుకోవాలి. సో ఇదైతే డార్క్ గ్రీన్, మంచి గ్రీన్కి మంచి మస్టర్డ్ ఎల్లో బార్డర్ వచ్చింది, ప్యూర్ ట్రెడిషనల్ చీర. ఇది వచ్చేసి ఇదిగోండి పళ్ళు, పళ్ళు వచ్చేసి మంచి హెవీగా వచ్చిందబ్బా. సో ఇది ఈ చీర వచ్చేసి మా రజనీ దగ్గర, అంటే మా అపార్ట్మెంట్లో. ఇప్పుడు ఆ డ్రెస్ చూపించా కదా, మొన్న బర్త్డే డ్రెస్ ఇది, మొన్న అంటే యాక్చువల్లీ వీడియో ఇవాళ 1st పోస్ట్ చేస్తున్నా, ఆ డ్రెస్ వేసుకుంది 30th నా బర్త్డే రోజు వేసుకున్నా. సో ఆ డ్రెస్ ఎవరి దగ్గర అయితే చేయించుకున్నానో తన దగ్గరే ఈ చీర కూడా కొనుక్కున్నా. యాక్చువల్లీ తను బొటీక్ ప్లస్ శారీస్ కూడా సేల్ చేస్తుంది, స్టిచ్చింగ్ ఎంబ్రాయిడరీ అవన్నీ చేస్తుంది, వాటితో పాటు ఇది కూడా. సో తన దగ్గర తీసుకున్నా ఈ చీర. ఇదిగోండి ఇది నెక్స్ట్ నేను వరలక్ష్మి వ్రతం కోసం తీసుకున్న చీర. యాక్చువల్లీ వీడియో షూట్ చేసినప్పటికీ ఇది లేదన్నమాట దగ్గర, అందుకని నేను విడిగా క్లిప్పింగ్ తీస్తున్నాను. సో ఇదైతే చీర, ప్యూర్ గద్వాల్ శారీ, డార్క్ ఏమంటారు గ్రీన్,
మంచి పచ్చి మామిడికాయ రంగుకి మంచి మస్టర్డ్ ఎల్లో బార్డర్ వచ్చింది చీరకి. చీర అంతా ఇందులో కూడా రకరకాలు కొత్త రకాలు ఉన్నాయి, కానీ నేను ట్రెడిషనల్గా తీసుకుందాం అని చెప్పి ఈ కలర్ తీసుకున్నా. ఇదిగోండి చీర అయితే ఇలా పళ్ళు మంచి గ్రాండ్గా వచ్చింది అబ్బా. ఇదిగో ఇది పళ్ళు, పెద్ద పళ్ళు వచ్చింది. యాక్చువల్లీ ఫోల్డ్ ఉంది కదా, నేను మొత్తం తీలా, పళ్ళు పెద్దగానే వచ్చింది. సో చీర అయితే చాలా లైట్ వెయిట్ ఉంది, బరువు లేదు. నేను అసలు చాలా బరువు, యాక్చువల్లీ ముందు వేరేది మరి పెద్దవాళ్ళలాగా ఉంటుందేమో కట్టుకుంటే అనుకున్నా, కానీ అసలు ఇంకా చీర చూశాక చాలా బాగుంది అనుకుని తీసుకున్నా అనమాట. ఇది వచ్చేసి మా అపార్ట్మెంట్లో రజని చెప్పా కదా ఆ బొటీక్, తను సేల్ చేస్తుంది శారీస్ కూడా. తన దగ్గర బర్త్డేకి ఆ డ్రెస్ అండ్ వరలక్ష్మి వ్రతానికి చీర తన దగ్గరే తీసుకున్నా అనమాట. బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్లో ఉంది, ఇంకా రాలేదు. ఇది బ్లౌజ్ ఎలా కుట్టిస్తున్నానంటే చాలా వెరైటీగా కుట్టిస్తున్నా. నేను ఎలాగో వరలక్ష్మి వ్రతం రోజు వేసుకుంటా కాబట్టి, వేసుకున్నప్పుడు నేను డెఫినెట్గా వీడియో చేస్తా కాబట్టి ఆ రోజు చూద్దరు కానీ. సో ఇది నా వ్రతం చీర అయితే ఇది. అన్నిట్లోకి ఎంతైనా పట్టు పట్టే కదా, చాలా బ్రైట్గా కనిపిస్తుంది అదన్నమాట. సో అదనమాట ఇవాళ వీడియో. నా షాపింగ్ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్ బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే.